గురుగారు ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది వృశ్చిక రాశి వారికి కేవలం రాహు గ్రహం ఒకటే అనుకూలిస్తోందమ్మా రాహు మాత్రమే యోగిస్తూ ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు చాలా సమస్యలుంటాయి మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది ఏ పని చేద్దామన్నా కూడా ఇష్టత ఉండదు ఏదో ఇక చెయ్యాలి తప్పదు కాబట్టి చెయ్యాలి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది ఉత్సాహం ఉండదు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ముఖ్య కార్యాలు అప్రమత్తంగా ఉండాలి పనులు ఆలస్యం అవుతాయి కాబట్టి సకాలంలో పనులు ప్రారంభించి ముఖ్యమైన బాధ్యతలని చక్కగా నిర్వర్తించడం మంచిది శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అనుభవపూర్వకంగా గతానుభవంతో నిర్ణయాలు తీసుకోండి అడుగడుగున విఘ్నాలుంటాయి బుద్ధిబలంతో వాటిని అధిగమించండి సొంత నిర్ణయాల కంటే కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మేలు చేస్తాయి పొరపాట్లు జరగకుండా చూసుకోండి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి శాంతంగా సంభాషించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా ప్రవర్తిస్తే ఉద్యోగంలో మేలు చేకూరటమే కాకుండా సంతృప్తికరమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు వృశిక రాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పటిస్తే మంచిది గురుగారు వృష్టికి రాసి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలని చదువుకోవటం ఉత్తమం వారు ఏ ఆలయాలను సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించండి ఎటువంటి దానాలు చేయాలి గురువారు నవగ్రహ ప్రీతిగా నవధాన్యం కొద్దిగా తీసుకొని ప్రతి గ్రహము పాదాల చెంత కొద్దిగా ఆ నవధాన్యం పెట్టి నమస్కారం చేయండి